ఇటు సోరయ్యా అయ్యా వెళ్ళి అరవింద్ లోపల తీసుకురా అలాగేనయ్యా నువ్వెవరివి రాజుగారి మనవరాలిని అడుక్కు తినే వాడు ఆడుకోవచ్చా వాళ్ళు అడుక్కు తినే వాళ్ళు కాదు చేయి చాప చిన్న పిల్ల ఆడంగులంతా లోపలికి వెళ్ళండి వెళ్ళండి వాళ్ళతో ఎప్పుడైనా ఆడుకుంటావా వాళ్ళు కూలి విధవలు కులం తక్కువ విధవలు కులం అంటే పెద్ద అయిన తర్వాత చెప్తాలే చెప్పు తప్పు చేశానని చెప్పు అవును తప్పు చేశావు నేను కాదు నువ్వు తప్పు చేశానని చెప్పు తప్పు తప్పే పో ఇల్లు దాటావో కాళ్ళర కొడతాను అటుకాదు ఇటేరా ఈడెక్కడి నుంచి వచ్చారా అరే వెళ్ళి చూడండి రా ఇంత అన్యాయమా ఏమనుకుంటున్నాడా మంగరాజు నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ నేను వచ్చి సాక్ష్యం చెప్పు అయ్యా పోలీసులు వచ్చారు ఆడంగులంతా లోపలికి వెళ్ళండి లోపల రమ్మను లోపలికే రమ్మను ఎంత ధైర్యం వాళ్ళకి మన దివానంలో ప్రవేశించడానికి కోట్లోకి కుక్కలు దూరితే కూడా కోప్పడాలేంట్రా తినండ్రా మా బాగా చెప్పారు నమస్కారం సార్ ఏంటి పని మీద వచ్చారా పలకరించడానికి వచ్చారా సుబ్బయ్య అనే రైతుని మీరు షూట్ చేశారని ఫిర్యాదు చేశారు తినండ్రా
నేను వాణ్ణి కాల్చానా, వాడే నా తుపాకీ కడ్డం వచ్చాడా? అదే అడుగుదామని. నేను డబ్బా తుపాకీ ఆట ఆడుతుంటే ఆడే అడ్డం వచ్చాడు, చచ్చాడు. ఎరా జరిగింది అంతే. అవును అవును, మీ వాళ్ళు మీకు అనుకూలంగానే చెప్తారు. పోనీ, మీ వాళ్ళెవరైనా వచ్చి చెప్పమనరా. ఎవరు రారా? పోనీలే, నేను పిలిపిస్తా. సూరయ్య, ఆ పక్కనున్న తలుపు తెరు. హాయ్ అండి, రండి. ఎరా సొబ్బయ్య, నేను కావాలనే చంపానా? లేదండి అయ్యా, ఆడే మీ తుపాకీ కట్టు వచ్చాడు. నేను ముందే చెప్పానయ్యా, రాజుగారు తుపాకీ ఆట ఆడుతున్నారు, అటు పక్క వెళ్ళొద్దని. ఆడికి సాగు టైం అయిపోతే రాజుగారు మాత్రం ఏం చేస్తారా? మీ సాక్ష్యాలు అవును నమ్ముతాడ్రా. పోనీ కమలమ్మ, నువ్వు చెప్పు, నీ మొగుని నేను కాల్చానా? అయ్యా, రాజుగారు స్థానం మంచారయ్యా, ఆయనకే పాపం తెలీదు. ఆయన ప్రాణాలు పోసేవారే కానీ తీసేవారు కాదయ్యా. సారీ రాజుగారు, చిన్న పొరపాటు. పొరపాటు కాదు, నిజమేంటో తెలుసుకోకుండా మా కోటలోకి వస్తారా? పోలీసులు అంటే తమాషగుందిరా? రాజుగారి మీద తప్పుడు కేసు పెట్టి మా పరువు తీస్తావా? ఇడియట్. ఉంటాం సార్, రండి. ఉండయా, పండి పండి. రాయ్, రాజుగారి ముందా గుర్రపు స్వారీ. ఈ లంకలో ఉన్న పొలాలన్నీ నావే కావాలి. ఆ సుబ్బయ్య గాని 10 ఎకరాలు ఇవ్వరా అని మర్యాదగా అడిగాను, ఇవ్వనన్నాడు, చచ్చాడు. వాడి తర్వాత పొలం నీదే, బతికుండగానే ఇచ్చాయి. ఇక్కడ నీ బెదిరింపులకు ఎవ్వరూ బెదరు. నీ కొడుకు ఎలాగో తల్లి లేదు, నీ మొండితనంతో వాణ్ణి అనాథను చెయ్యి మాకు. ఇదిగో నీ 25 ఎకరాలు నాకిస్తే ఇచ్చినట్టు, లేకపోతే ముందు మాట తర్వాత తూట. అరే ఏంట్రా ఇట్లా వచ్చావు? ఏం లేదురా, చాలా రోజులైంది కదా, ఓసారి చూసి పోతామని వచ్చా. నాకు తెలుసులే, మీ బావ మంగరాజు నాతో బేరాలాడమని పంపించుంటాడు. రే వెళ్ళి ఆడుకోండి. మనం ఆడుకుందాం. కాదురా, నేనే వచ్చాను. ఆడితే ఎందుకు రా కొడవా? ఆడసలే రాక్షసుడు. ఆ 25 ఎకరాలు ఆడికి ఇచ్చేసి ఈ లంకోదలు పెట్టి వచ్చాయి. ఇదే డబ్బుకి 50 ఎకరాలు నేనిపిస్తారని. అక్కడ ఇంకో పకిరి రాజుగాడు బెదిరిస్తే అది వదిలిపెట్టి ఇంకో తోటకు పోవాలా? ఇట్ట బతుకంతా తిరుగుతూనే ఉండాలా? ఇది మా తాతల నాటి పొలం రా, నా ప్రాణాలైనా వదులుతాను గానీ పొలాన్ని మాత్రం వదలను. అదేరా నా భయం, అలాంటిది ఏమైనా జరిగితే వీడు అసలే తల్లి లేని పిల్లోడు, అనాథ అయిపోతాడు రా. పొలం పోతే ఇద్దరం అనాథం అయిపోతారా? ఆ యదవల్ నీకేమైనా జరుగుద్దేమో అన్న భయం రా. భయపెట్టేవాడు కాదురా, భయపడేవాడు యదవ. ఇట్ట భయపడతా కూర్చుంటే జరిగే జరగ. ఏమైందండి, అలా ఉన్నారేంటి? బాబేడి బాబు గోదట్లో సుడిగుండంలో పడిపోయాడు. ఏంటండి ఏంటండి మీరు మాట్లాడుతుంది? వాడిని వదిలేసి వచ్చారేంటండి? ఏంటండి మీరు చెప్పేది? బాబు నా తండ్రి. నీ బిడ్డను కాపాడి, వీడి బాబు తన బిడ్డని అనాథం చేసి వెళ్ళిపోయాడు. ఇక మీదటి వీడి బాగోగులన్నీ మనమే చూసుకోవాలి. నా కడుపులో పెట్టుకు చూసుకుంటానండి. అరే ఏంట్రా ఇది? లేలే, నాకు హైదరాబాద్ లో ఉద్యోగం వచ్చింది బాబాయ్. ఉద్యోగం వచ్చిందా? ఇంత మంచి వార్త కబుక్కున్నా అలా చూస్తావేంటే? బెల్లం ఒక పట్ల. అలాగే వెళ్ళు. వెళ్తున్నాను, ఉండండి. ఏమైంది రానా? అన్నయ్యకి హైదరాబాద్ లో ఉద్యోగం వచ్చిందిరా. రేయ్ ఉద్యోగం జాగ్రత్తగా చేసుకో, ప్రేమ దోమ అని ఏ పట్నం పిల్లవాళ్ళలోనూ పడకు. వాళ్ళని అసలే నమ్మలేము. టైం వచ్చినప్పుడు మాంచి పల్లెటూరు పిల్లని చూసి నేనే పెళ్లి చేస్తా. రేయ్ ఆ కుప్పినంత లాపరా, నీకే కష్టం వచ్చినా అవసరం వచ్చినా నేను ఉన్నాను, సరేనా? అలాగే నాకు కూడా ఒకటి ఇవే. నాకు కూడా వెళ్ళొస్తాను బాబాయ్. జయం, వెళ్ళరా. వస్తాను రా. అనగా ఆల్ ద బెస్ట్ రా. ఒరే రాము ఆగరా, నిజం చెప్పు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? హైదరాబాద్ కమ్మా. నువ్వు హైదరాబాద్ వెళ్ళటం లేదు, లంకకు వెళ్తున్నావు కదా? నాకు తెలుసురా, నేను నిన్ను కనకపోయినా నీ గురించి నాకు బాగా తెలుసు. సరే వెళ్ళు, నీ కోరిక నేనెందుకు కాదనాలి. కానీ
ఆ మంగరాజు రాక్షసుడు, ప్రమాదకరమైన మనిషి. నీ ఆశీస్సులుండగా నాకేం కాదమ్మా. నువ్వెక్కడున్నా చల్లగా ఉండాలి నాన్న. వస్తానమ్మా. జాగ్రత్తగా వెళ్ళిరా. ఏడు బాబు, మీరందరూ ఆడికి బయలుదేరారు. పెద్ద లంకలో జాతర జరుగుతుంది కదా, దానికి వెళ్తున్నాం. అట్టాగా చాలా బాగుంటది బాబు, వెళ్ళి చూసిరండి. మీరు డప్పు వాయిస్తారా బాబు? డప్పు వాయిస్తాను, దానికి తగ్గ పాట పాడతాను. చూస్తారులేండి. కళాకారులు వాడు పాపం. నేల తల్లి గుండెలో, నేల తల్లి గుండెలో ఎన్ని
ఇప్పటి దాకా అందరికి నాకు నచ్చింది ఇచ్చాను, ఇప్పుడు నీకేం కావాలో అడిగిచ్చేస్తాను. అడుగు రాజుగారు, ఏదైనా ఇచ్చేస్తారు. మీది నాకేం వద్దండి, నాదే మీ దగ్గర ఉంది, అది పిచ్చేస్తే చాలండి. మీది నా దగ్గర ఉండటం ఏంట్రా? ఏంటది? 25 ఎకరాలు పొలం అండి. 25 ఎకరాలు? ఎవరు నువ్వు? వీరభద్రం గారు కొడుకునండి. సరే, ఇంటికి రా, మాట్లాడుకుందాం. కాదండి, వీళ్ళందరి ముందు ఇస్తాను అని మాట ఇవ్వండి, అప్పుడు వస్తాను. సరే, ఇస్తా. ఇంటికి రా. దండాలండి. ఈ నక్క వినియాలొద్దు. అయ్యా 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 అయ్యా, వాడు వస్తున్నాడయ్యా. ఎవడ్రా వాడు? వాడేదయ్యా, వాయించడే డప్పు. ఆడంగులంతా లోపలికి వెళ్ళండి. వెళ్ళండి, అందరు ఇంట్లోకి వెళ్ళండి. నమస్కారం అండి. వచ్చావా సోరయ్యా? అయ్యా, ఇవిగో కాగితాలు. కాగితాలు లెక్కలు అన్ని చూశాను. మీ నాన్న పొలం 25 కాదు, 5 ఎకరాలే. కాదండి, 25 నాకు తెలుసు. ఏం వాగుతున్నావు? రాజుగారు అంటే ఎవరనుకున్నావు? సత్య హరిశ్చంద్రుడి వంశం. ఆయన నోరు తెరిస్తే అబద్ధం రాదు, నిజమే వస్తుంది. ఓన్లీ ట్రూత్, నథింగ్ బట్ లైస్. ఏంటి పని? తాతగారికి తెలిస్తే చంపేస్తారు. అసలు నువ్వు వీరభద్రం కొడుకు అని నమ్మకం ఏంటి? నువ్వు చెప్పగానే మేమెందుకు నమ్మాలి? 20 ఏళ్ల క్రితం మా పక్క పొలం రైతుని రాజుగారు తుపాకీతో కాల్చారండి. ఆడుతుంటే రైతే అడ్డం వచ్చాడని పోలీసులకి చెప్పారండి. మా లెక్కల్లో మీ నాన్న పొలం అంతే ఉంది. అలా కాక నీ దగ్గర ఏదైనా కాగితాలుంటే చూపించు. లేవండి. అదైనా పుట్టినరోజు నాడిచ్చిన మాట గనక ఇస్తానంటున్నాను. ఇచ్చిన ఆ పొలం నువ్వేం చేసుకుంటావురా? వ్యవసాయం చేసుకుంటానండి. వ్యవసాయమా? వ్యవసాయం చేస్తాడంటరా ఈడు? అలవాటుగా దున్నే రైతులే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వెళ్ళలేదా? అట్టాగే కాని ఈ కాగితాలు తీసుకెళ్ళి దున్నాయి భోతరాజు. ఆని తీసుకెళ్ళి ఆ పొలం చూపించు. సరే పదా. రే ఇట్రా, ఉడుకు పట్టుకో. వీళ్ళు మనూరు కొత్తగా వచ్చారా? వస్తే వచ్చారులే, గాని అసలు నువ్వెవరు? నేను నేను రా భూతరాజునే. భూతరాజా? ఇటు కొంచెం మధ్యపరపులే బాబు. అరే, అసలు నేను ఎందుకు పిలిచానో తెలుసా? ఎందుకు పిలిచావు? దేవుళ్ళ లాంటి మనిషి దగ్గర 5 ఎకరాలు పట్టేశారా వీళ్ళు? దేవుడా? మీ రాజుగారా? మరి నువ్వా? శివాలయంలో శివుడికును మా రాజుగారికి తేడా ఏంటి? ఇంటి ముందు నంది తప్ప. ఎందుకు? నువ్వు ఉన్నావు కదా. ఆ నోటి తోలే వద్దని చెప్పింది. నేను నంది ఏంట్రా? ఏంట్రా నువ్వు చూస్తున్నావు? ఉందే? లేదు. ఉండాలనే. ఉంటే తీసుకెళ్ళి బడ్డీ కడతామనే. నీ సంగతి తర్వాత చెప్తా. మేము రాజురవే బాబు, మాది రాజవంశమే. నువ్వు రాజువా? ఏటయ్య, సింహాన పట్టుకొని నువ్వు సింహానమేనా అని ఎవడని అడుగుతాడా? అమ్మాయి కూడా సింహం సంగతి తర్వాత ముందు నీ సంగతి చెప్పు. నేను ఒరిజినల్ రాజుని. డౌట్ ఉంటే రక్త పరీక్ష చేసుకోండి, పౌరుషం బయట పడుతుంది. పదన్న హాస్పిటల్కి. తప్పైపోయిందండి, మీరు రాజుగారే. రండి. ఆ సంగతి గుర్తుపెట్టుకో. ఇప్పుడైనా సరే, అరే అటెక్కడికి రా, ఇటు రా, పోయేది అవసరం లేదు. రారా, రోగం నయమైపోయింది రా. వీడు ఒక మధ్యవరి పేదవా. తీసుకోండి.
బండలు కొండలు ఉండవు లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ రాజమండ్రి పేపర్ మిల్ ఉంటాయా మొన్న 2 సార్లు భూకంపం వచ్చి ఆ పక్క పరంలో బండలు దొర్లుకుంటూ దొర్లుకుంటూ వచ్చి ఇక్కడ పడ్డాయి బాబు భూకంపానికి దొర్లయ్యా లేదు నేను వీటితో గోళీలు ఆడుకుంటుంటే దొర్లుకుంటూ వచ్చి పడ్డాయి నిజమా నిజమే ఏంటా నేను ఏం చెప్పినా మీరు నమ్మరు నేను రాజునంటే మీరు నమ్మరు మా మంగరాజు దేవుడు అంటే మీరు నమ్మరు ఆ బండలు భూకంపానికి వచ్చి పడ్డాయి నమ్మరు నేను గోళీలు ఆడుతుంటే వచ్చి పడ్డాయంటే మాత్రం వీడు నిజమా అని నోరు కప్పదరిచాడు తెలిసాడు ఇంతే బాబు ఈ రోజుల్లో నిజం చెప్తే ఎవరు నమ్మరు నువ్వు నీ రాజుగారు ఈ పిచ్చి పొలాన్ని ఇచ్చి నన్ను మోసం చేస్తున్నారు నువ్వేమైనా అనుకోవయ్యా ఇదిగో కాగితాలు ఇదిగో పొలము నీ ఇష్టమైతే ఉంచుకో నష్టమైతే బయలుదేరు నా గుడుగు నాకు అక్క ఆ కొలను పక్కన చింత చిటికాయలు చాలా బాగుంటాయి అక్క అక్కడికి వెళ్దాం అక్క సరే అయ్యో ఆ చెట్టు మీద దయ ఉందే బాబు ఆ దయం ఎవరో కాదు మన మున్సబ్ గారి మూడో కోళ్ళు అంటే మనం ఒకసారి సంతకెళ్తుంటే నీకు ఎదురొచ్చి నీ ఎర్రవాణ్ణి చూసి ఎంత కొన్నావని అడిగిందే ఆ పిల్ల ఆ సంతకెళ్తున్నప్పుడే కదా ఊరింటాకి శంకర్రావు వచ్చిందమ్మా వచ్చిందని చెప్పాడు అప్పుడు మనందరం ఎగేసుకుని వెళ్ళాము ఆ తీరా చూస్తే భూ కైలాస్ భూమి పుట్టక ముందు వచ్చింది సినిమా అయ్యో రామ ఏంటి వాగుడు కసే పాపరా మెదడు వాచిపోతుంది మేడబాబు యాదవ్ కనుక్కోవే బాబు పోస్ట్ మాస్టర్ మొదటి కొడుకు ఆ వ్యాధి వచ్చే పోయాడు అదేనే గుర్తులేడు కొండలరావు డ్రాయింగులు బాగా వేసేవాడు వాడి డ్రాయింగ్ చూసి ఏంటందరూ ఎట్లా చూస్తున్నారు అక్క ఇటు సైడ్ మంచికాయ ఉందక్క దీని కొట్టు అక్క అక్క ఇటు పండుగ ఉందక్క దీని కొట్టు ఇంకోటి తెచ్చుకోవే బోడికాయ అది కొట్టక్క అది కొట్టు తప్పిందక్క మళ్ళీ ఎవరాది నువ్వెవరు ఎవడ్రా నువ్వు ఎవరు అబ్బసొమ్మ నా పొలంలో కాయలు కొడుతున్నారు మరి నీ అబ్బసొమ్మ జుట్టు పట్టుకుని పై కొమ్మక్క టేలాడి తీస్తే నీ అబ్బసొమ్మ నా అబ్బసొమ్మ తేలిపోద్ది మా అక్క నుదులు లేకపోతే కళ్ళల్లో మట్టి పడుద్ది ఏంట్రా పడేది జుట్టు పట్టుకుంటా జుట్టేంటి మెడ కూడా పట్టుకుంటాను నా పొలంలోకి వచ్చి కాయలు కొడతారా ఇది నీ పొలమా లేకపోతే నీ తాత పొలమా అవును మా తాతదే అవును అయితే వెళ్ళి రాజుగారికి చెప్పుకోండి ఆయన ఈ పొలం నాకు ఇచ్చాడు ఇగో కాగితాలు ఆయనసే మాత్రం ఏం చేసుకుంటావు పంట పండించుకుంటాను ఇక్కడ పంట పండించుకుంటావా అవును ఏంటా నువ్వు పండించుకునేది చెమ్మల్లో తుమ్మకాయలు ఈ రాళ్లలో తేళ్లు తొండలు గుడ్లు పెట్టుకోవడానికే తప్ప పంటలు పండవు ఎందుకు పండవు మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలడు నువ్వు మనిషివా నువ్వు అసలు ఆడదానివేనా నువ్వు మగాడివే అయితే నేను ఆడదాను కాదు నీకే తెలుసు ఏంటిది మీది మీదకి వస్తావేంటి అక్క నువ్వు అక్క మా అక్క అంటే ఎవరనుకుంటున్నావు ఎవరైతే ఏంట్రా తొక్క ఇక్కడ పంట వేస్తే నీకు మిగిలేదు అదే ఇక్కడ ఏం మిగులుతుందో చూపిస్తా ఈ పొలంలో బంగారం పండించకపోతే బంగారం దాకా ఎందుకయ్యా అది అక్కడ బండరాయి కనిపిస్తుందా చూడు అదొక్కటి తీ నువ్వు మనిషిని ఒప్పుకుంటా సరే తీస్తా చూస్తుండు చూస్తా ఆ చూడు అయ్యోరమ్మా చూస్తున్నాం కదా ఎల్లు పంచుడు అనుకుంటే కానిది ఏమున్నది మనిషి అనుకుంటే కానిది ఏమున్నది చలిచీమే ఆదర్శం పని కాదా నీ దైవం ఆయువే నీ ధనం ఆశయం సాధనం చేయరా సాహసం నీ జయం నిశ్చయం అనుకుంటే కానిది ఏమున్నది మనిషి అనుకుంటే కానిది ఏమున్నది చిలిపి బాలుడనుకుంటే చిటికనేలు అనుకుంటే కృష్ణుడెత్తలేడుగా గోవర్ధన భారం సీతగాని లేకుంటే చేత కాదు అనుకుంటే విల్లు విరవలేడుగా శ్రీరాముడు సైతం మనసుంటే కనపడదా ఏదో మార్గం కసిపుంటే జతపడదా నీతో ధైర్యం ఓరిమే నీ బలం లోకమే నీ వశం చేయరా సాహసం నీ జయం
నిశ్చయం. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. మీరు అడుగు పెట్టారు, ఇంకా నాకు తిరుగులేదు. ఇక్కడ బంగారం కాదండి, వజ్ర వైడూర్యాలే పండిస్తాను. చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. అయ్యో జాగ్రత్త అండి, జాగ్రత్త, జాగ్రత్తగా వెళ్ళరండి. రోజు వచ్చి వెళ్తా ఉంది, ఎవరి తాలూకురా అమ్మాయి? అమ్మాయి 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 గుర్తండి. మొత్తం పన్ను ఎగవేయాలంటే ఇది ఒక్కటే మార్గం. ఆ సూరయ్య మాటలు నమ్మబాకండి, ఆయన విభీషణుడు లడ్డు. మీ సావెట్లో ఆయనకు బాగా తెలుసు. నోర్మయ్య, ఏది నోరు మూసుకునేది? ఆ రోజు నోరు తెలుసుకుని నువ్వేం చెప్పావు? అది పరభూమి, అందులో పంట కాదు కదా, దంటు కూడా రాలదని చెప్పి, పచ్చి గడ్డి కూడా పొందదని చెప్పి వాడికి రాయి చేసావు. ఏమైంది ఇప్పుడు? ఏమైందంటేమయ్యా స్వామి, అక్కడ పోయి చూడు, బీడు బంగారం అయిపోయింది. చూడబోతే వాడు సంవత్సరానికి 3 పంటలు తీసేటట్టున్నాడు. ఇట్టడే కనుక జరిగితే, నేనెట్లయితే నా ఆస్తి మొత్తం మీకు అప్పచెప్పి మీ ఎంబడి తిరుగుతూ ఉన్నాను, మీరు కూడా మీ ఆస్తి మొత్తం వాడికి అప్పచెప్పి వాడెంబడి తిరగాల్సి వస్తుంది. వాడు పనిస్తే చేసుకోవాల్సి వస్తుంది. అమ్మాయి ఎవరేంటిదబ్బా? తెలిపోయింది అమ్మాయి రాజుగారు మనవరాలు. ఈ విషయం వెంటనే నాకు చెప్పాలి, నన్ను మర్చిపోయిపోడు అంటారా? అమ్మాయి రాజుగారి మనవరాలు, 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 అమ్మాయి రాజుగారి, అమ్మాయి రాజుగారి మనవరాలు, అమ్మాయి రాజుగారి మనవరాలు, అమ్మాయి రాజుగారి మనవరాలు, అమ్మాయి రాజుగారి. అంత దూరం నుంచి ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చింది చెప్పడానికే? ఆ అమ్మాయి ఎవరు తెలుసా? తెలిసిపోయిందా? అసలే గుర్తురాక చేస్తున్నాను. తెలిసిపోయిందా? చెప్పేదా? ఆగలే నీ అబ్బా ఉన్నదిరా, నువ్వు చెప్పు, 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 చెప్పు. ఏంట్రా చెప్పు, చెప్పు, చెప్పడానికే వచ్చావు? చెప్పు, 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 చెప్పరా? నేను ఈడొకసారి ఆడ వస్తాడు, ఆడొకసారి ఆడ వస్తాడు, నువ్వు ఒకసారి ఆడ వస్తావు, ఇట్లా ఇంత చెప్పరా? చెప్పరా? ఆ అమ్మాయి ఎవరో తెలుసా? తెలుసా? చెప్పేస్తున్నా, చెప్పేస్తున్నా. మర్యాదగా లంక ఖాళీ చేశారా? ఎందుకు? ఈ లంకలో రాజుగారు తప్ప ఇంకెవడు దున్నడానికి వీల్లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్తావా లేదా? ఒక నిమిషం అండి, రే రండ్రా. రే ఏంట్రా మాటలు? ఒక్క నిమిషం అండి, చర్చలు జరుగుతున్నాయి. ఏంటి? లేదండి, చర్చలు విఫలమయ్యాయి, మేము వెళ్ళాం. వెళ్ళవా? వెళ్ళాం.
అసలు నువ్వు నన్నెందుకు కొడుతున్నావు? నిన్ను చూసి నేనెందుకు పరిగెత్తాలి? ఏం గుర్తులేదు, కొంచెం గుర్తేవా? నేను నీకు గుర్తు చేయాలరా? అంతే అదే, ఆ తర్వాత. తర్వాత కాదు, ఇప్పుడే చేస్తా. పంపించే ముందు నాకు మాట చెప్పాలని తెలియదురా మీకు? నాన్న, ఈసారి మనల్ని తీసుకెళ్ళి చేస్తున్న నిర్వాకం చాలు. అరే, రాజుగారు మనుషుల్ని ఒకడు కొట్టాడని లంకలో తెలిస్తే? ఇప్పటిదాకా ఒంటేరు పోసుకునే పిల్లలు కూడా రాజుగారు వస్తున్నాడంటే తప్పును ఆపేస్తున్నాడు. ఇక నుంచి ఎత్తుక్కుంటా వచ్చి ఎదురుకుంటా పనిగారి చెత్తాడు. మన వాళ్ళు తన్నులు తిన్న సంగతి ఎవరికి తెలియకూడదు. వాడంతా చూస్తా, తేలు కుట్టిన దొంగలాగా కిక్కులు మనకుండా కూర్చోండి. కుట్టించుకున్న దొంగలు కిక్కులు మనకుండా ఉంటారు, సరే కుట్టిన తేరు ఊరుకోవద్దు. ఏంట్రా ఊరుకునేది? సమయం చూసి నేను ఒక బొమ్మకి ఇస్తా, దాంతో వాడికి కపాల మోక్షం జరిగిపోవలసిందే. నువ్వా? అవును, నేనే. నా డబ్బు సౌండ్ వినొచ్చావు కదా? అసలు నువ్వంటే నేను వచ్చేదానే కాదు. నన్ను చూడ్డానికి వచ్చావులే. నీ కొండ ముచ్చు మొహం చూడ్డానికి కూడా వస్తారా? ఓయ్, నువ్వేదో పెద్ద అందగత్తెవ అనుకుంటున్నావా? నువ్వు నీ ఎత్తుమూతీను జాగ్రత్తగా మాట్లాడు. ఏంటి, పెద్ద రాజుగారి మనోరాలలో పూసుకొడతావేంటి? అవును, నేను నిజంగా రాజుగారి మనోరాలని. చాలు చాలే అమ్మా, అన్ని ఉన్నోళ్ళు అని మని ఉంటారు, ఏమి లేని వాళ్ళే నీలా ఎగిరిగి పడుతూ ఉంటారు. రాజుగారి మనోరాలంట రాజుగారు. ఎళ్ళవామా? హెళ్ళు. వెళ్తానులే. ఎళ్ళు. అయ్యోరమ్మా, వెళ్తున్నాం కదా. హెళ్ళు. నన్ను అడక్కి డప్పేస్తున్నావు? లేదు, నా డప్పుకే నువ్వు నడుస్తున్నావు. ఇదిగో, నువ్వు ఇట్లా చేసా ఉంటే నేను అసలు వెళ్ళను. వెళ్ళమాక, ఉండు, హాయిగా చూసుకుంటా. ఇగో అట్ట అన్న ఉంటే వెళ్ళిపోతాను. సరే వెళ్ళు. వెళ్తున్నాను. అసలు ఏమనుకుంటున్నాడు వీడు? నడుమే ఉయ్యాలా, నడకే జంపాలా? నడుమే ఉయ్యాలా, నడకే జంపాలా? సరికే ఉగేలా, తక దింతాళాల బామోయ్యగా దిగా జిగేలనే అందాలా? జన్మే వెంట పడేలా, జడతో పెంచి పిడేలా? జన్మే వెంట పడేలా, జడతో పెంచి పిడేలా? We'll be right back.
జనమే వెంట పడేలా జడతో పెంచి పిడేలా అదండి నడుమే ఉయ్యాల నడకే చంపాల నన్ను నన్ను నడుమే వయ్యాల నడకే చంపాల నడుమే వయ్యాల నడకే చంపాల నడుమే వయ్యాల నడకే చంపాల నడుమే వయ్యాల నడకే చంపాల నడుమే వయ్యాల నడుమే బుయ్యాల నడకే జంపాల నడుమే బుయ్యాల నడకే జంపాల నడుమే బుయ్యాల నడకే జంపాల అయ్యురామా ఇది వాడి పని వాడి పని కన్నులు పంచడం కాదు బాబు పని చేయాలి ఏంటా ఆ చూపేంటి ఇప్పుడు పని మేం చేయడమే కానీ నువ్వు చేయవా పని చేయడం కన్నా చేయించడం చాలా కష్టం బాబు ఒళ్ళుంటి చేయి మా కష్టాలు మాకున్నాయి కనబడుతులే తొందరగా పని అయ్యి చూడు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నేనా ఏమనుకోట్లే నీ పాట మా ఇంట్లో మొత్తం అందరూ పాడుస్తున్నారు తెలుసా ఇప్పటికైనా తెలిసిందా మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలడు నువ్వు మనిషివా సరే నువ్వు మనిషివైతే నేను ఒక పని చెప్తా చేస్తావా చెప్పు చేస్తాను ఈ ఊరిలో ఒక రాజుగారు తెలుసా తెలుసు ఆయన చేతిలో మొసలు తల ఉన్న కర్ర ఒకటి తెలుసా తెలుసు ఆయన కోటలోకి వెళ్ళి ఆయన గదిలోకి దూరి ఆయన పక్కనున్న కర్ర తీసుకురా అప్పుడు నువ్వు మనిషిని ఒప్పుకుంటాను తెస్తా తెస్తా రాజుగారు 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 నేను పుట్టి బుద్ధిగాక ఇంతవరకు ఎవ్వరు నన్ను రాజుగారు అని పిలవలా సమ్మంగుందబ్బా ఏదొకసారి ముగ్గురు కలిసి పిలవండి రాజుగారు మీరు సాయం చేసి పెట్టాలి రాజుగారు సాయం అంటే డబ్బులు ఏమైనా అడుగుతారా ఏంటి అది కాదు రాజుగారు ఇప్పు పోలితో చాలా కాశాము మీరు కొంచెం తాగి పెట్టాలి ఓ సింతేనా రండి రండి మీరు రాజుగారు రాజుగారు అంటే నాకు నరాలు దివ్వులు లాగుతున్నాయ్యా అంటే కూర్చోండి ఒక పురుషులు సరే మూసుకోవాల్సింది ముఖం కాదు లోపల బొమ్మ లోపల బొమ్మ అంతే పో అబ్బా ఎవరు ఆవిడ ఆవిడ రాజుగారి భార్య రాజుగారి భార్య రాజుగారి భార్య అరే నీకు ఆవులిస్తే నోరు మూసుకోవడం తెలియదు ఆడవాళ్ళ గురించి తెలుసు నీకు సార్ తీసుకోండి రాజుగారు ఏమండి దాహంగా ఉంది కొంచెం నీళ్ళు తీసుకొస్తారా గ్లాస్ ఎక్కడ నువ్వు చేపెట్టింది అక్కడరా అదిరా గ్లాసు తీసుకో గ్లాస్ అబ్బో నువ్వు మన తప్ప ఇంకేం మూసుకోవట్లేదుగా ఏమండి ఇది కూడా దాహంగా ఉంది కొంచెం నీళ్ళు ఇస్తారా దాహమా వాడికి దాహం వేస్తుందా దాహం వేస్తే ఇందాక నేను అడగచ్చుకో నువ్వు ఉడిగినప్పుడే నువ్వు ఉడిగినప్పుడే నువ్వు ఉడిగినప్పుడే అడగచ్చుకోరా ఏముందిరా నీ బుర్రలో నీ బుర్ర నేను ఇస్తాను ఎంతసేపు తీసుకుంటావురా నీళ్ళు ఎంతసేపు తీసుకో ఏమండి దాహంగా ఉంది ఇంకో గ్లాస్ నీళ్లు ఇప్పుడే కదా నువ్వు తాగింది నీళ్లు కొట్టారు కదా సార్ గుండె ఎండిపోయింది కొడుతో గుంతు ఎండిపోయిందా గొంతు అడగకుండా ఏమంటావు గొంతు అడగకుండా ఏమంటావు రాజుగారు అబ్బా హాయిగా ఉందా అట పిలుస్తుంటే రాజుగారు మంగరాజ్ గారి కర్ర కావాలండి కర్ర కావాలంటే ఆ మూలన బోల్డ్ కర్రలు తీసుకెళ్ళు ఆ కర్రలు కావండి ఆయన చేతిలో ఉన్న కర్రే కావాలి ఆయన చేతిలో ఉన్న కర్ర కావాలని అడిగావని తెలిసిందంటే నీ పుర్రె పగలు కొడతాడు అసలు ఎందుకు ఆయన కర్ర అదే ఒక అమ్మాయి అడిగిందండి అమ్మాయి అడిగిందా ఎవరా అమ్మాయి పేరు తెలీదు పేరు తెలీదా పేరు తెలియని అమ్మాయి నిన్నే ఎందుకు కర్ర అడిగింది నువ్వు నన్నే ఎందుకు అడుగుతున్నావు ఎందుకు చేతులు అట్లా బిసుకుంటున్నావు ఆ అమ్మాయికి నీకు ఏమిటి సంబంధం సంబంధమే లేదండి సంబంధం లేదా ఊరికి అడిగింది ఊరికి అడిగితే కర్ర దేవుడు మరి సంబంధం ఉన్నదండి ఇద్దరు ప్రేమించుకుంటున్నారని ప్రేమించుకుంటున్నారా అయితే సరే లేదండి ప్రేమ లేదేమీ లేదు అసలు ప్రేమించుకుంటున్నారని అదేనండి ఉంది ప్రేమ ఉంది లోతైన ప్రేమ ఉంది ప్రేమ ఉంటే ప్రేమ కోసం కర్రెంటయ్యా రాజుగారిని చెప్పి ఆయన పుర్రె తీసుకురమ్మన్నా తీసుకొస్తా లేవండి
దోగవే కుర్రోడువే నా చేయబట్టుకో నా చేయబట్టుకో అది 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 సార్ అదిగిపోయిందా అడగడికి ఎక్కడికి అడిపోతున్నా ఏమన్నా పర్సనల్ పనులు ఉన్నాయా లేదండి మరి సరే పో ఏదన్నా ఇడిపోతా అరే బాబా అంటే ఏంటి నువ్వు మందు కొట్టిస్తే నేను నీకు పలచలేకపోయానా లేదండి మరి వై యూ ఫ్రెండ్ ఐ ఫ్రెండ్ యూ బ్యాక్ కమ్ తెలుగులో మాట్లాడండి వెంకటరాజు ఒప్పుకోడు కదా ఆయన ఎవరండి మా ఇంగ్లీష్ మాస్టర్ మందు కొడితే తప్పకుండా ఇంగ్లీష్ లో మాట్లాడతారని ఆయనకి ప్రామిస్ చేశాను నాకు ఏబీసీలు చెప్పిన కొంచెం మెల్లగడు ఇదిగో ఇది మొత్తం మాదే మా అబ్బ దగ్గర దొబ్బేశాడు నువ్వేంటి అంటున్నావేంటి ఆస్తి మాది దొబ్బిందాడు మధ్యలో నీచు తుచ్చు ఏంటి దా నువ్వు ప్రేమించావు నీ కర్ర కావాలి నేను ఇప్పిస్తాను కదా నీ కర్ర అటు నువ్వు ఫాలో అయిపో పో ఆడ మెట్లు ఉంటాయి నేరుగా పైకి పో ఆడ రూమ్ ఉంటుంది రూమ్ లో మంచం ఉంటుంది మంచం మీద మంగరాజు ఉంటాడు పక్కన కర్ర ఉంటుంది తెచ్చుకోపో నేను పర్మిషన్ ఇచ్చాను ఎన్నాళ్ళు మంగరాజు జనాల సొమ్ము దొబ్బేస్తే నువ్వు వాడు కర్ర దొబ్బేశావు నువ్వు టైగర్వే నువ్వు టైగర్వే రే మంగరాజు వచ్చారా రే నీ సొమ్ము దొబ్బేసే టైగర్ వచ్చాడ్రా టైగర్ టైగర్ సోరయ్యా సోరయ్యా అయ్యా ఆ బోధరాజు గారు ఏదో గోల్ చేస్తున్నట్టున్నాడు చూడు అలాగేనయ్యా టైగర్ అంటే టైగర్ ఏదో గోల ఏంటి ఆకాకులు ఇంత రాత్రి కూడా ఏడ్రా మంగరాజు ఏడ్రా అంతా లింగరాజులు వచ్చారు నిద్రపోతున్నాడు ఏంటి ఆ కౌడు కాకలు అసలు ఎందుకు వచ్చావు దొంగతనానికి వచ్చావు నువ్వు దొంగతనానికి వచ్చావా ఎస్ అర్ధరాత్రి పూట నల్ల చొక్క వేసుకుని ఎందుకు వస్తారా దొంగతనానికి వస్తారు నిజం చెప్పబోయ్ చూసారా నిజం చెప్తే ఎవ్వడు నమ్మడు ఇప్పుడు చెప్తాను చూడండి నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా నువ్వేమైనా ఎన్టీ రామారావు అనుకుంటున్నావా నిజం చెప్పు గోదావరి నదీ తీరంలో వెన్నెల వెలుగులు మేము జలకాలాడుతున్నాం మాకు ఆమడ దూరంలో ముగ్గురు దేవతా స్త్రీలు వివస్త్రమై స్నానమాచరిస్తున్నారు వారిలో ఒక దేవకన్య నన్ను చూచి నా అందానికి ముగ్ధురాలై నన్ను ప్రేమించి మోహించి కామించి మానవ నాతో పాటు స్వర్గానికి వస్తావా అన్నది ఈ తొక్కలో మంగరాజు దగ్గర ఇంకెంతకాలం పనిచేద్దాంలే అని నేను కూడా సరేనన్నా అంతే ఆవిడ దప్పున నా చేయబట్టుకుని రివ్వుర గాలిలోకి లేచింది మేము స్వర్గం వైపుగా వెళ్ళిపోతున్నాం మా పక్క నుంచి మేఘాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఇంతలో ఆ మిగతా ఇద్దరు దేవతా స్త్రీలు ఉన్నారు చూశారు వాళ్ళల్లో రెండో ఆవిడ నాకెదురుగా వచ్చి అలా రాజకుమారా నన్ను ఏలుకోవా అన్నది అని చేయబట్టుకోలాగింది దాంతో మూడో ఆవిడ ఈ పక్కకు వచ్చి హే రాజన్ నా మాట ఏమిటి అని ఈ చేయబట్టుకోలాగింది ఇది చూసి మొదట ఆవిడ ఊరుకుందా ఆవిడ ఈ చేయబట్టుకోలాగింది రెండో ఆవిడ లాగింది మూడో ఆవిడ లాగింది మొదట ఆవిడ రెండో ఆవిడ లాగింది మూడో ఆవిడ లాగింది మొదట ఆవిడ లాగింది రెండో ఆవిడ మూడో ఆవిడ మొదట ఆవిడ రెండో ఆవిడ మూడో ఆవిడ మొదట ఆవిడ సరిగ్గా నేను ఇలాగే అన్నాను విసుగొచ్చి అంతే ముగ్గురు వదిలేశారు అక్కడి నుంచి గిరికీలు 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 కొట్టుకుంటూ దభేళ్ళ ఇక్కడి నుంచి పడిపోయాను ఆ చప్పుడుకి మీరంతా నిద్రలేచి వచ్చారు ఇది నిజం పచ్చి నిజం మీ కుటుంబం మొత్తం చచ్చిన తొట్టు ఈయన స్తంభాన్ని కట్టేసుకోటం రా ఎందుకు నిజం చెప్పరంత అడంగులతో లోపలికెళ్ళండి
కన్ను కట్టేసి కొడుతున్నావే అది ఒకతనం కాదురా. ఒక్కసారి నా కట్టు ఊడదీసి నా ఎదురుగారా చూసుకుందాం. ఫేస్ టు ఫేస్, సింగిల్ టు సింగిల్. రేయ్ కొట్టండ్రా, తాగిందంత దిగదే కొట్టండి. కొట్టండి సరియా, సరియా, సరియా. అయ్యా నా చేతి కర్ర కనపట్టలేదు. ఏమైందిరా? కర్ర కనపట్టలేదా? ఏమైంది? అయ్య గారి చేతి కర్ర కనపట్టలేదురా బాబు. రేయ్ దువాసే, దువాసే. అయ్యా నాన్నగారి చేతి కర్ర కనపట్టలేదంట. ఇంట్లో చేతి కర్ర ఏమైందిరా? 5 నిమిషాల్లో కర్ర నా చేతిలో ఉండాలి. ఒరేయ్ మీరు అటెళ్ళండి, మీరు అటెళ్ళండి. ఏదిరా ఎత్తుకుతున్నారో అప్ప అన్నాడు. అయ్య గారి కర్ర పోయింది. కర్ర కర్ర రే ఇట్లాడే కర్రే కదా కర్ర. చూసావా కర్ర? అప్పా నోట్లాడుతుందిరా కర్ర. అంత పెద్ద కర్ర నోట్లాడడం అంటే అది 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 గుర్తు రావట్లా. వీళ్ళు ఎత్తుకోండి పనికి మళ్ళీ సోది అంతా చెప్తా. సోదే ఏందిరా సోది? మీరేదో కష్టపడుతున్నారు, సాయం చేద్దాం. నేను వస్తున్నా సోదా. నువ్వు ఎత్తుకోపోరా? నేనేమన్నా ఎత్తుకోతానా? పని ఆపమన్నానా? ఎత్తుకోపోరా, పని చూసుకోరా, పైకి రాపు. ఏంటి ఏమి ఎత్తుతున్నారు? పెద్దయ్య గారు కరిపోయిందమ్మా. అయ్యో రామా. విన్నావా? ఇది వాడి పనే, వాడి పనే. కోట లాంటి ఇంట్లోకి వచ్చి ఎక్కడో మేడ మీద పడుకున్న తాతగారి పక్కలో ఉన్న కర్ర తీసుకెళ్లాడంటే వాడు మామూలు మనిషి కాదు. నువ్వు ఇట్లా అని అణగలుగుతా ఉండు, ఒక రోజు వచ్చి నిన్ను ఎత్తుకెళ్తాడు, దోలు తీరుద్ది. ఏయ్ నోరు మీద. అక్క పిలుస్తున్నాడు, బయలుదేరు. రే బయలుదేరు అక్క, బయలుదేరు. నీకెందుకు ఇవ్వాలి? నేను తెచ్చా, నా దగ్గర ఉంచుకుంటా. అదేం కుదరదు, నేను అడిగితే తెచ్చావు, నా కోసం తెచ్చావు కాబట్టి నాకే ఇవ్వాలి. ఇవ్వు. సరే తీసుకో. ఇదిగో ఇప్పటికైనా తెలిసిందా మనిషి తలుచుకుంటే ఏమన్నా చేయగలని? ముసలాళ్ళ చేతికనే ఎప్పుడైనా తెస్తాడు. పోనీ ఎవరైనా పడుచోల్ది చెప్పు, తెస్తా. సరే నీకు ధైర్యం ఉంటే రాజుగారి పెద్ద కొడుకు కుడి చేతి వేలికున్న ఎర్ర రాయి ఉంగరం తీసుకురా, అప్పుడు నువ్వు మనిషిని ఒప్పుకుంటా. రాజుగారి పెద్ద కొడుకా అంటే ఆంబోతికి మీసాలు పెట్టినట్టు దూడ పెదాలు వేసుకునే విలన్ లా ఉంటాడే. ఏ ఆ బాబు, ఆయన ఎవరనుకుంటున్నావు? వాడు రాజుగారి కొడుకైతేనేంటి, మంత్రి గారు అల్లుడైతేనేంటి? నీకా ఉంగరం కావాలి అంతే కదా, నీకోసం ఏమన్నా చేస్తా. కావలిస్తే వాడి వేలు తెగ్గొట్టైనా ఆ ఉంగరం తెచ్చిస్తా. సరేనా, రేపొద్దునే వచ్చి తీసుకెళ్ళు. వెళ్ళు. వెళ్ళకి ఇక్కడే ఉంటాం. వెళ్తున్నాం. వెళ్ళు. అయ్యురామా వెళ్తున్నా కదా. వెళ్ళట్టు, వెళ్ళు. వెళ్ళకుండా ఇక్కడ నుండి విని చేసుకోవడానికి వచ్చాం. పెద్ద అంతగాడని కొండా. అక్క వాడు జగదేక వీరుల్లో ఉన్నాడు, ఈసారి తప్పకుండా ఉంగరం తెస్తాడు. నీ తోలు తీరు. ఏడ్చాడు నాన్నగారు ఆ ఉంగరం తీసి 20 ఏళ్ళు అయింది, అది బిగుసుకుపోయింది, రాదు. ఈసారి వాడి పని అయిపోయింది. ఇంకా అమ్మాయి కడతమ్మంటే తెచ్చావు, ఉంగరం తెమ్మంటే రెడీ అయిపోతున్నావు. రేపు పొద్దున మటర్ చెమ్మంటే చేస్తావా? చేస్తా. మటరు? అవును మటరా? అవునరా మటరే. అవునరా మటరే. ఈ నేసమంటావా? అయ్యో బాబు దేమురా, ఏంట్రా అమ్మాయి కోసం ఏం చెమ్మని చేస్తావా? అవును చేస్తాను. నేను కోట్లోకి తీసుకెళ్ళాడు, ఇప్పుడు తాత చూసాడు అనుకో, మన తాడు తీస్తాడు. రే వరదా, నీ తల నిండా ఉందిరా బురద. అందుకే దీన్ని ఇప్పుడు మనం దాచి తీసుకెళ్ళాలి. రండి లైన్ లో నిలబడండి. మేమందరం కలిసి వెతికితే దొరకని కర్ర మరి నీకెలా దొరికింది? అందరికి నీ కనపడవు బాబు. నువ్వు గొప్ప పుణ్యం చేసావా నా బాబు, కాబట్టే డేగ కళ్ళతో వెతికాను, లటిక్కిన పెట్టేశాను. అన్నగారు మీ కర్ర మీరు తీసేసుకోండి, ఈ జన్మకు మీరును ఇలా తీర్చుకోగలిగాను. ఇక నేను ఏమైపోయినా పర్వాలేదు, ఏమైపోయినా పర్వాలేదు. కర్ర జాగ్రత్త అన్నగారు. అరే ఈ కడ ఉంచుకోరా.
అసలు కర్ర ఎప్పటి వరకు ఏమైంది? నీకే ఎలా దొరికిందిరా? అందుకే కాలేది. ఇప్పటిదాకా కర్ర పోయిందని చెప్పరన్నావు. పోలేమ్మ అన్న కర్రే కదా అని చెప్పి ఎదికి పెట్టాను. ఇప్పుడేమో కర్ర ఎక్కడ దొరికింది, ఎలా దొరికింది, ఎప్పుడు దొరికింది అని కారణాలు చేస్తున్నావు. అసలు నీ కర్ర కావాలన్నా కారణం కావాలా? కారణం కావాల్సి వస్తే కర్రని కనబెట్టి. అరే రే 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 ఆగ్రా, కర్రే కావాలి ఇటువరా. రే చూసావురా, అసలుకే ఫిట్టింగ్ పెట్టాను, దెబ్బకు దారిలోకి వచ్చారు. రే 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 ఏంట్రా దాహంగా ఉంది? ఆ చెట్టుకి రెండు కొబ్బరి బొండలు కోసివా? ఏ నువ్వు కొబ్బరి చెట్టు ఎక్కలేవా, కోసుకోలేవా? ఏటోస్, అమ్మాయి కోసం అన్ని చేసి వెళ్ళిపోతున్నావు, ఏం మా కోసం ఏం చేయవా? అసలు ఏటైందిరా, ఏంటి నీ సంగతి? తెలీదు అయ్యా. వీడు అడిగాడు కాబట్టి కాదన్నావు, అదే ఆ అమ్మాయి అడిగితే నవ్వుకుంటూ వెళ్ళి ఊళ్ళో కొబ్బరి చెట్లన్నీ నరికిచ్చేస్తావు కదా? తెలీదు అక్క. నిన్న నేను అనవరం గడు స్కూల్కి వెళ్తుంటే మస్తాను గడు కుక్క వెంటబడింది, అదేనే పొట్టిగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. అయ్యో నా సైకిల్ బాబాయ్, సైకిల్ సైకిల్. అతను నువ్వేం చెప్పినా చేస్తున్నాడు. రాళ్ళు దొర్లించమంటే దొర్లించాడు, తాతగారి చేతకర్ర కాజేమంటే కాజేశాడు. మనకే తాతగారి దగ్గరికి వెళ్ళాలంటే కాళ్ళు చేతులు వణుకుతాయి, మరి అతను అలా వెళ్ళాడు. ఎలా ఏంటి, అక్కకి ఇచ్చిన మాట కోసం వెళ్ళాడు ఏమక్క? తెలీదు. రే నీకు అమ్మాయి అంటే ఒక రకమైన ఇది కదా? తెలీదు. ఓ సస్, నీకు తెలియకపోవడం ఏంటి? తెలీదే. తెలీదా? ఏం తెలీదు? అసలు నీకేం తెలుసు? ఎందుకు తెలీదు? నీకు తెలిసి నాకు తెలియదేంటి, నాకు తెలియకుండా నీకు తెలిసిందేంటి, తెలిసి తెలియకుండా నీకు తెలిసిందేంటి, తెలియకుండా తెలిసి మాకు తెలియదేంటి? అసలు నీకే తెలిసి తెలియకుండా ఏం మాట్లాడుతున్నావు? నాకేం తెలియడం లేదు. నీకు తెలిసిందిరా? తెలీదు. ఇంత వివరంగా చెప్పినా తెలియలేదా? తెలీదు. తెలీదా? తెలీదు. ఆ అమ్మాయి ఎవరో తెలీదా? తెలీదు. అక్క, అక్క, అక్క. ఏంటి? నువ్వేంటి ఈ మధ్య ఎవరో నోట్ వేసుకుని అని బిత్తర రూపులు చూస్తున్నావు? అతను నువ్వంటే ఇష్టమా? తెలీదు. పోనీ, అతనంటే నీకు తెలీదు. అసలు ఈ గోలంతా ఎందుకు, నీకు తెలిసింది చెప్పు. అయ్యో రామా, నాకేం తెలియదు అంటున్నాను కదా. తెలీదు, తెలీదు, తెలీదు. గుడి గంటల నవ్వుతా వేలా, తెలియదు నాకు తెలియదు. జడ గంటల ఊగుతా వేలా, తెలియదు నాకు తెలియదు. అసలేంటి సంగతి ఓ బాలా, తెలియదు 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 తెలియదు. గుడి గంటల నవ్వుతా వేలా, తెలియదు నాకు తెలియదు. జడ గంటల ఊగుతా వేలా.
అసలేంటి సంగతి ఓ బాల తెలియదు 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 రాజుగారు 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 అయ్యో మగ పురుషులు ఏమండి రాజుగారు ఉన్నారండి రాజుగారు లేరండి ఎక్కడికి వెళ్ళారండి వేటకి వెళ్ళారండి ఓహో మీకేమన్నా దాహంగా ఉందా అండి కొంచెం నీళ్ళు తీసుకురండి ఎంత దాహంగా ఉండొచ్చారో అవునండి మీకు కొంచెం దాహం ఎక్కువ అనుకుంటానండి రాజుగారు ఏ వేటకి వెళ్ళారండి చేపల వేటకి వెళ్ళారండి ఓ అతని మోహన్కి పుల్లులు శవాలు పడతాయా అదేం మాటలేండి అప్పుడప్పుడు అడవి పందులు కూడా పడతా ఉంటాయండి ఓహో మీకేంటండి కాలు అట్ట ఊగుతుంది ఏం లేదండి ఉద్రేకులు ఉంటే నేను ఇంతే ఉద్రేకంలో ఉన్నారా మీ ఉద్రేకం తగ్గిస్తాను రాజుగారు కథ నుంచి మా ఫ్రెండ్ బాటిల్ తీసుకొచ్చాడండి మీరు ఇది కొంచెం తాగి పెట్టరా పోయినసారి తాగినందుకే మూడు రోజుల దాకా ఉళ్ళు నొప్పులు తాగలేదు ఆ ఉళ్ళు నొప్పులు పోవడానికేనండి ఇది అది పోవడం కోసం ఇది ఇది పోవడం కోసం ఇంకొకటి వద్దురాయనా వెళ్ళు పో సరేనండి ఆగో ఏమయ్యా పొమ్మంటే పోవడదేనా బతివాలే పర్లేదా ఇటువో వచ్చినట్టు కూడా తెలీదు ఏం కుర్రాలే మీరు మొహం మూసుకోవడం చాలు నీళ్ళు దాపో బా కత్తారు సరుకు అదిరిందయ్యా ఎప్పుడు ఇదే దెమ్మ చెప్పు నువ్వేంటి చేతులు మళ్ళీ పిసుకుతున్నావు అదే అమ్మాయి కదండి ఎవరు ఆ పేరు లేనమ్మా రాజుగారు పెద్ద కొడుకు ఉంగరం అడిగిందండి ఇదేం ప్రేమయ్యా ఉంగరం తీసుకురా కర్ర తీసుకురా అంటుంది అబ్బాబే ప్రేమే కాదండి అసలు ప్రేమ కాదు మరైతే నేను ఎందుకు అది ప్రేమేనండి ప్రేమేనా ప్రేమేనండి ప్రేమ అయితే పర్లేదు కానీ ఆ ఉంగరం రాదయ్యా వాడి చేతికి బిగుసిపోయింది అది తీస్తుంటే వాడు తప్పకుండా లెగుస్తాడు అందుకే కదండి జలగలు తీసుకొచ్చాను జలగల ఇవి చేతి మీద ఉల్తే స్పర్శపోతుందండి వామ్మో నువ్వు మామూలు ప్రేమకుడివి కాదయ్యో దేవాంతకుడివి పదా ప్రేమ కోసం ఈ పోతరాజు ఏమైనా చేస్తాడు కుడికాలు ముందు పెట్టాలి దొంగతనానికి సెంటిమెంట్లు ముఖ్యం అలాగే రాజుగారు చూడు ఇక్కడి నుంచి కుడివైపుకెళ్ళు ఎడం పక్కన మెట్లుంటాయి నేరుగా మేడ మీదకెళ్ళు కుడివైపున ఒక గది ఉంటుంది గదిలో ఎడం పక్కన బెడ్ ఉంటుంది దాని మీద కుడికాలు కిందకేసి ఎడం చేయి తల కింద పెట్టుకుని ఒక మనిషి పడుకుని ఉంటాడు ఆడి కుడి చేతికి ఉంగరం ఉంటుంది నువ్వు నీ ఎడం చేతితో దాన్ని లాక్కొని రా ఎడమైతే పొరపాటు లేదో అమ్మాయి అలక పిల్లిలాగా వచ్చావా నేను కనుక్కోలేను అనుకుంటున్నావా సైలెన్స్ ఉంగరం కోసం వెళ్ళాడు మావాడు కిచకిచ అనర్థం చెప్పాను నేను ఉంటలా సైలెంట్గా సైలెంట్గా ఉండు మళ్ళీ కిచకిచ అంటావు ఇదిగా నేను ఒక్కసారి చెప్తా తర్వాత నేను మనుషులు కాదు నిన్నో కిచకిచ అనర్థం చూస్తే మళ్ళీ అదే కొత్త కొస్తావు నువ్వు ఎలకవే మనిషివే మళ్ళీ కిచకిచ సైలెన్స్ అని చెప్తే అర్థం కాదంటే నీకు నిన్ను నిన్ను నా కాళ్ళ సందు నుంచి దూరిపోతావా పెద్ద పెద్ద మురగాళ్ళకైతే నా ఛాన్స్ ఇవ్వలేదు నిన్ను ఏది కుండి ఏది కుండి కొడతా సైలెన్స్ అని చెప్తే సైలెన్స్ అని చెప్తే సైలెన్స్ అని చెప్తే సైలెన్స్ ఇది సార్లు చెప్తాడు కాబట్టి ఇప్పటికి కూడా ఓపిక దిగుతున్న సైలెన్స్ ఏయ్ నిన్ను వదిలిపెట్టే
పెట్రోల్ పోసి ఇల్లు మొత్తం కాల్చేస్తా, నుసి నుసి చేసేస్తా, నిన్ను పెట్టు. రే పెట్రోల్, రే ఇంత మంది ఉన్నారు ఒక్కడి దగ్గర పెట్రోల్ లేదంటారా? ఐ వాంట్ పెట్రోల్. సూరయ్య అయ్యా, మళ్ళీ ఆ బోతరాజు గారు వచ్చినట్టున్నాడు చూడు. ఈ తాగుబోతే అదవుతూ తల్లెప్పి అయిపోయింది. ఇంట్లో పెట్రోల్ ఉండదు కదా కృష్ణ. రే నువ్వా? అయ్యో రామా, నువ్వా? నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? మరి ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి కాదు, ఇక్కడ ఏం చేస్తున్నావు? అయ్యో రామా, ఇది మా ఇల్లయ్య బాబు. మీ ఇల్ల అంటే? సున్నం చాయ్ పాతాడ భైరవి. ఇది రాజుగారి ఇల్లు కాబట్టి, నేను ఆయన మనవరాలి కాబట్టి ఇక్కడ ఉన్నాను. నువ్వు రాజుగారి మనవరాలివా? నాకెందుకు చెప్పలేదు? చెప్పాను. చెప్పలేదు? చెప్పాను, నువ్వు వినలేదు. నువ్వు నాకు చెప్పలేదు. ఆ రోజు చెప్తే ఏమి లేని వాళ్ళు ఇట్లా ఎగిరేది అన్నావు. అవును అన్నావు. చూస్తున్నాను, వెళ్ళయ్యా. ఒకటి, రెండు, మూడు. మూడు ఉన్నాయండి, చెక్ చేద్దాం. ఇది సింహమే, ఇది కూడా సింహమే. ఎంతసేపు చూస్తావురా, చెక్ చేయి. ఓ, ఐఎమ్ సారీ. ఇది నేను సింహనే. మన ఇంట్లో రెండు సింహాలే ఉండాలి, ఈ మూడో సింహం ఎక్కడిది? రెండు సింహాలు పక్క పక్కనే ఉంటే ఊరుకుంటారా? ఓహో, సింహాలు కూడా సంసారం చేస్తున్నాయి అన్నమాట. ఇదేరా నిజం చెప్తే ఎవడు నమ్మడు. రే భూతరాజు, ఏంటి గోలంత, ఎందుకు వచ్చావు? దొంగతనానికి. నువ్వు దొంగతనానికి వచ్చావా? నేను నమ్మను. చూసావా, నిజం చెప్పే ఎవ్వడు నమ్మడు. నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? పెద్ద ఎన్టి రామారావు అనుకుంటున్నావా? ఏదో ఒకటి చెప్పు. ఏదో ఒకటి చెప్పను, ఏది కావాలో అదే చెప్తాను. రై, నిజం చెప్పు, తేడా వచ్చిందో చీరేస్తా. నువ్వు చీరేసినా ప్యాంట్ వేసినా నేను చెప్పేది నేను చెప్తాను. చెప్పవయ్యా. గోదావరి నదీ తీరా వెన్నెల వెలుగులో మేం జలకాలాడుతున్నాం. మాకు ఆవిడ దూరంలో ముగ్గురు దేవతా స్త్రీలు వివస్త్రలై స్నానం ఆచరిస్తున్నారు. ఏది మొన్న వచ్చారు వాళ్ళ కదా? కాదు, వీడు ఫ్రెష్ బ్యాచ్. వాళ్ళు కాడ నేను చూసింది. ఇదిగో నువ్వు మధ్య ఆట వస్తున్నా చెప్పను. నువ్వుండ్రా, నువ్వు చెప్పు. మేమే వాళ్ళ వైపు చూశాను. చూడటం ఏమిటి? తొలిచూపులోనే వాళ్లను ప్రేమించాము, మోహించాము, కామించాము, వారి వైపు నడక సాగించాము. ఇంతలో వారిలో ఒక ఆమె నా వైపు చూసింది. ఆమె కళ్ళు అగ్నిగోళాల మండిపోతున్నాయి. ఆమె కళ్ళలో నుంచి నిప్పులు కురుస్తున్నాయి. ఒరే తుచ్చమానవుడా, దేవతా స్త్రీలు వివస్త్రలై స్నానం చేస్తుంటే సిగ్గు లేకుండా చూస్తావా? అనుభవించు అని చేతిలో బీడు తీసుకుని నా మీద కళ్ళేసింది. అంతే, మీ వాకిలి ముందు సింహపు శిలనై పడిపోయాను. అప్పుడు వీడున్నాడే, వీడు సామాన్యుడు కాదు, వీడు కారణ జన్ముడు. వీడు పోయిన జన్మలో గంధర్వుడు, అంతకు ముందు జన్మలో యక్షుడు, ఆ పై జన్మలో కింపురుషుడు, అంతకు ముందు ఇంద్రుడు. సదాబా ఉండండి గారు, నా గురించి చెప్పనండి. చెప్పు చెప్పు చెప్పు, నా గురించి చెప్పు. వీడు సింహం బొమ్మల దగ్గరకు వచ్చాడు. మొదటి సింహం మీద చెయ్యి వేసి ఇది సింహమా అన్నాడు. రెండో సింహం మీద చెయ్యి వేసి ఇది సింహమా అన్నాడు. మూడో సింహమైన నా మీద చెయ్యి వేసి ఇదే సింహమా అన్నాడు. శ్రీరాముడి పాదాలకంత పవరం దో, వీడి చేతికంత పవరం ఉంది. వీడి చెయ్యి తగలగానే సింహంగా ఉన్న నేను
సింహ పరుణ్యా టడ టడా ఇది నిజమా నిజమరా మొగుడా అంటే ఇది నిజమా అంటే నేను ఏం చెప్పేది రేయ్ నిన్ను అరే దేశపై సంబరం కట్టేసి కుట్టుకోవయ్యా స్వామి ఊరక నిన్ను అంటే ఎందుకు వేచేస్తావు అరే తాడు తప్పుడురా తాడు తడరా మీ అమ్మ కడుపుడు కదా తాడు తడరా ఏయ్ అడను అంత లోపలికి వెళ్ళండి నన్ను కట్టేసి కొట్టగలరా కానీ వాడు కొట్టగలరా ఎవడరా వాడు ఎనక దొడ్డు దాక్కున్నాడే వాడు ఆ రేయ్ వాడిని పట్టుకోండి అయ్యా 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 మనిట దొంగ దూరడయ్యా పొడిచినోడు వాడికే తెలీదు మరి నీకెలా తెలిసిందే తల దించుకో నన్ను చూడో అంటే వాడక్కడ ఉన్నట్టు నీకు ముందే తెలుసు అన్నమాట తెలిసి నాకు చెప్పలేదు వాడికి నీకు ముందే పరిచయం అన్నమాట వాడు నీకోసం వచ్చాడా దొంగతనానికి వచ్చాడా అయ్యా అయ్యా వాడు తప్పించుకున్నాడయ్యా ఈ లంకలో వాడు ఎక్కడున్నా సరే వాడిని వదలమకండ్రా లాంచీలని ఆపేయండి రేపటి నుంచి ఏ మగాడు చొక్కా తడుక్కోకూడదు ఎంత కొవ్వురా వాడికి నా ఇంటికే వస్తాడా రేయ్ చెట్లు పొట్టలు గుట్టలు అన్ని గాలికి పారేయండి అందరూ ఏనండహో ఇందు మూలంగా పెద్ద లంకలో ఉన్న యావన్ మందికి తెలియజేయనిది ఏమనగా కడుపులో పలుకు దిగిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు అతను దొరికే వరకు లంక నుంచి ఏ లాంచీలు బయలుదేరడం గాని రావడం గాని జరగదు మొత్తం లంకంతా గాలించడం జరుగుతోంది మన మంగరాజు గారి ఆజ్ఞ ప్రకారం చొక్కా నిప్పుకొని ప్రతివాడు తిరగవలసిందిగా హెచ్చరించమైనదహో హాస్పిటల్ని వెతికాం వాడు అక్కడ రాలేదు లాంచీలో రేవులో కూడా వెతికాం అక్కడ కూడా వాడు లేడు నాన్న బెస్తవాడంతా గాలించాం తర కనపడలేదు అక్కడ లేడు
ఆ భూతరాజు గాడు ఏమన్నాడురా? నేను తాగేసి ఉన్నాను, నాకేం గుర్తులేదు, నాకేం తెలియదు అన్నాడు. ఏం తెలియదు అన్నాడా? నీకు తెలిసిందా? అసలు నీకు తెలిసిందిరా, వాడు అర్ధరాత్రి నా కోటలోకి వచ్చి నీ గదిలోకి దూరి నీ చేతుకున్న ఉంగరం తొబ్బేశాడు. అయినా నీకేవీ తెలియలేదు. సిగ్గులేదు? పెద్ద కొడుకంట పెద్ద కొడుకు అంత తోలుమందం అయిపోయిందిరా. వాడు లంకలోనే ఉన్నాడు, నాకు తెలుసు. వాడిని చంపేస్తా. వాడు బతకూడదు. వాడు చచ్చిపోవాలా? వాడు చచ్చిపోవాలా? అటుపెట్టు, వద్దు వాడికై. అక్క తన దగ్గరికి వెళ్తున్నావు కదా, మేము కూడా నీకు తోడొస్తాం అక్క. వస్తాం అక్క. వద్దు, అందరూ ఒకేసారి వెళ్తే అనుమానం వస్తుంది. మీరు ఇక్కడే ఉండండి, ఎవరైనా అడిగితే నేను బాత్రూమ్ లో ఉన్నాను చెప్పండి. సరే అక్క. అక్క జాగ్రత్త. ఇక్కడే ఉండి అందరికి ఏం కావాలో చూసుకో. నీళ్ళు పోయిరా. ఎప్పుడు పట్టరా అయ్యా? కర తీసురా. అలాగనే
చెయ్యురాలని అనుకోనా చేయిపాడిందా నరికేస్తాను. నువ్వేంటా నరికేది? మా అమ్మాయి మా ఇష్టం. అవును, మీ అమ్మాయి. మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం. అవును, నేను ఇతను ప్రేమించాను. ప్రేమ అంటే నువ్వు ప్రేమించాను అనగానే నేను వాడికిచ్చి పెళ్లి చేసేస్తాను అనుకుంటున్నావా? మీరు అవునన్నా కాదన్నా తనంటే నాకు ఇష్టం. ఏయ్, నీతో మాట్లాడరా. ఏయ్, రావేటో. నువ్వు ఇట్రా. నేనంటే ఇష్టమైతే ఇట్రా. నువ్వంటే నాకు ఇష్టం, మీరన్నా కూడా గౌరవం. ఈ గొడవలు కొట్లాట్లు ఏమొద్దు. నేను తన్ని పెళ్లి చేసుకుంటాను. మీరు పక్కన నిలబడి పెళ్లి జరిపిస్తే బాగుంటుంది. నా ఎదుట పెళ్లి జరిపించాలి, బాగుంది. మరి బాజా బజింత్రీలు కావాలి కదా. రాయ్, వాయించండ్రా. ఏమి కావాలి ప్రేమ నీకు? ప్రేమ పిచ్చి పట్టిందే నీకు. ఇంత వయసు వచ్చినా కులమంటే తెలియదు.
చచ్చిపోయారా? మీరు వెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళతో చెప్పండి, గోదాట్లోకి శవం కొట్టుకొచ్చిందని వాళ్ళే తీసుకుపోతారు. వెళ్ళండిరా. మగాళ్ళు ఆడాళ్ళని కొట్టకూడదు. అది రాజుగారు సొంత కోడల్లే కొట్టాడని ఊరందరికీ తెలిస్తే నాకంత చెడ్డ పేరు. అమ్మమ్మ, ఎవరా ఎవరా దీని మగుడు? రాయ్, నువ్వు పెళ్ళాన్ని కొట్టచ్చు, కొట్రా దీన్ని. నేను వద్దనరా దానికి నీళ్ళిచ్చిందిరా, దానికి వీళ్ళందరి మద్దతు. రాయ్, ఎవడు పెళ్ళాన్ని ఆడుకొట్టండిరా. వాడు చచ్చిపోయాడు, వాణ్ణి మేమే చంపేశాం. నువ్వు చచ్చిపోవాలి. ప్రేమ కావాలే ప్రేమ నీకు? నీ ప్రేమ కావాలా? చంపేస్తా. దీనికెవరైనా తిండి పెట్టినా నీళ్ళిచ్చినా నరికేస్తాను. ఇది ప్రేమించింది కనుక చచ్చిపోవాలి. ఇక్కడే చచ్చిపోవాలి, ఈ నట్టింట్లోనే చచ్చిపోవాలి. నా వంశములో 10 తరాల వరకు ప్రేమనేది ఉండకూడదు. వాడు చచ్చిపోయాడు, నువ్వు చచ్చిపోవాలి. వాడు చచ్చిపోయాడు, వాడు చచ్చిపోయాడు. ఎవడాడు, ఎవడో చచ్చాడన్నారు, ఎక్కడాడు?
లేరా లేరా పోరా నువ్వే గెలుస్తావులే ఎవడ్రా ఎవడ చచ్చాడని చెప్పింది నేనే ఇలా అయితే అది బతకడం చాలా కష్టం అక్క కష్టం అనుకుంటే ఎలా ఏదో ఒకటి చేయాలి శేషం పిన్నికి ఫోన్ చేస్తే అవును మా అయ్య గారికి సమాధానం చెప్పే ధైర్యం వాళ్ళ అక్కయ్యకి ఉంది ఆవిడకి ఫోన్ చేద్దామా కానీ ఫోన్ చేయడం ఎలా అవును ఎలా భూత్రాజ్ మావిని అడుగుదామా అడుగుదాం దున్నేవాళ్ళు కూడా బతకాలి కదా బాబు ఏంట్రా అలాగంటాడు ఏంటి వీడు కాదు మంగరాజు గారు పంటలు కూడా సరిగ్గా పండలేదు మీరు కూడా ఆలోచించాలి కదా ఏంటో ఆలోచించేది ఆలోచించడానికి ఏం లేదు నేను చెప్పిందే ధారా అక్కడ నేను తప్ప ఎవరు కొండ్రయ్యా హలో హలో పిన్ని గారు నమస్తే నేను శకుంతలని మాట్లాడుతున్నాను శకుంతల ఏమా ఇక్కడ ఆడాళ్ళని మనుషుల్లో చూడలేదు మీ తమ్ముడు ఆయన కొడుకులు మరి జంతువుల్లో ప్రవర్తిస్తున్నారు నా కూతురు చచ్చిపోయేలా ఉంది మీరు వెంటనే బయలుదేరండి మీరు రావటం ఆలోచించేస్తే నా కూతురు చంపండి హలో హలో కోళ్ళన్నా పాడు కోళ్ళు పోషిపాడు పరావు ఉంచమంట బుధవారం నాడు కోడి పరావు తింటే మంచిదంట ఏమిటి ఎక్కడే నిలబడ్డారు వెళ్ళి భోజనం పెట్టావు ప్రతి ఒక్కడికి కలిసి అయిపోయింది మా వాడితో తప్పాడు ఆయన చూద్దామని నేను తిరుగుతుంటే మధ్యలో నీ కూడా ఇదిగో చూడు తమ్ముడు నా గురించి నీకు తెలీదు అసలే దెబ్బలు తినున్నావు ఒక్కటిచ్చానంటే చచ్చిరుకుంటావు హలో
ఏం జరిగింది అరవిందా అమ్మ అరవిందా అయ్యో 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 ఎవరే గొట్టలు బాదినట్టు బాదింది ఎవర్రా ఎవర్రా దీని వల్ల మా పరువంతా పోయింది దీన్ని ఇలాగే చావని ఇది సస్తే మా పౌరుషమైనా మీకు ఏమిట్రా ఏమిట్రా నీ పౌరుషం అసలు పౌరుషం అంటే ఏమనుకున్నారా ఆడవాళ్ళని పసిపిల్లని కొట్టడమే పౌరుషం అనుకున్నారా ఈ ఇంట్లో రాను రాను మగవాళ్ళ రాజ్యం చాలా ఎక్కువైపోయింది ఏరా ఆడవాళ్ళంటే నీకంత తొలగనుక కనపడుతున్నారా వాళ్ళ కన మండింది అనుకో వండే వంటలో ఒక బల్లిని తీసుకొచ్చి పడేస్తే పురుగుల కొట్టుకొని వస్తారు వెతవల్లారా క్లోజ్ అమ్మా మీరు వంట మొదలు పెట్టండి నేను వెళ్ళి బల్లిని తీసుకొస్తా మెల్లగా మెల్లగా आस्पत्रि हास्पिटल పేషెంట్ ఉన్నారా లోపల మీరు పేషెంట్లేనా కాదు మరి క్యూలో ఎందుకు నిల్చున్నారు క్యూ కాదురా కాపలా ఓహో అగిపెట్టుందా కొన్ని సిగరెటా ఒక్కదము ఏ చెప్పు ఒక్కదము పరా ఒకసారి లోపలికి వెళ్తా ఏ పొమ్మని చెప్పలే కదా పా రై ఎక్కడికి వెళ్తున్నావు కాపడికి ముందు నేను వచ్చాను నేను వెళ్తా ఫస్ట్ నేను వచ్చా మధ్య తీయడానికి వెళ్ళి నేనే వెళ్తా తీయడానికి వెళ్ళావా నన్ను అడిగలేవా మీరు రాగండి ముందు నేను రౌండు అన్నయ్య అడ్డెళ్ళి చూడు నీకండి గట్టిగా అరవగలను బయట పండురా ఏంట్రా మిట్టకరించి చూస్తున్నావు గుడ్లు పీకేస్తా పర బయటికి ఏంటి వెళ్ళిపోయావు రా చూస్తే భయమా వచ్చా రారా మీకు మాకు ఏం సంబంధం లేదు ఆ పొట్టోని మాకు ఇచ్చేయండి నన్ను పొట్టాడంటావా అవునరా మరి నువ్వురా నా సంగతిని కనసం నువ్వు పొట్టాడువా కాదా తల్లి తోడు నువ్వు అక్కడనే ఉండరా నేను తెలియదమ్మా
వయసులో ఏదో తప్పు చేశాడు. మన పిల్లాడు తప్పు చేస్తే సర్దిద్దుకుని దగ్గర తీసుకోమా? వాడు అంతేనండి. ఏమండి, ఆ మంగరాజ్ గారితో మాట్లాడి వాళ్ళిద్దరు పెళ్ళి జరిగేలా మీరే చూడండి. మనవరాజు నీ కొడుకు కావాలా? అసలు నేనెవరో తెలుసా? రుద్రరాజు మంగరాజుని. ఈ లంకంతా నాది. 3,000 ఎకరాల జమీందారిని, బోడి 100 ఎకరాల ఆసామివి. ఎంత ధైర్యంరా నీకు! నా ఇంటికే సంబంధం మాట్లాడటానికి వచ్చావు? ఏ ఉండేలాగుంది. బాగుంది, చాలా బాగుంది. చూడు రుద్రరాజు మంగరాజు, నువ్వు చాలా గొప్పోడివి, కానీ నీ మనవరాలు కాదే. అది రామ్మోహన్ అనే ఒక ఊరు పేరు లేని కులం తక్కువని ప్రేమించి ఆడితో చెట్ట పట్టాలు వేసుకుని చెట్లంట పుట్లంట చాలకట్లంట తిరిగింది. ఒక రోజున మీ ఊరి శివాలయం వెనకాల వాళ్ళిద్దరు మంచి శృంగార రసపొట్లో ఉండగా నువ్వు చూసావు. వాళ్ళ అసభ్య ప్రవర్తనకి నీకు ఒళ్ళు మండి దాన్ని జుట్టట్టుకుని పర్ర 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 ఈడ్చుకొచ్చి స్తంభానికి కట్టేసి కొరడాతో చెత్త కొట్టావు. ఆ రాముగారిని నీ కొడుకులు చావగొట్టి గోదాట్లో పారేశారు. ఇదంతా నీకన్నా తెలిసింది. నాకేంటి, ఈ లంకంతా తెలుసు. ఆటే మాట్లాడితే ప్రపంచానికంతా తెలుసు. ఇంత జరిగాక నీ మనవరాల్ని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వడు ముందుకు రాడు. బావాయ్, రాకపోయినా పర్వాలేదు, అసలు నా మనవరాలికి పెళ్లి చేయను. పెళ్లి చేయనంత మాత్రాన వచ్చిన మచ్చ పోదే. ఏదో దూరపు చుట్టానివి కదా అని జాలి పడి ఎంత చెడిపోయిందని తెలిసినా నీ మనవరాల్ని పెళ్లి చేసుకోవడానికి నా కొడుకు సిద్ధంగా ఉన్నాడు. అవునన్నావా? సంతోషం. కాదంటావా? ఇంకా సంతోషం. వస్తా. అసలు విషయం చెప్పడమే మర్చిపోయా, ఆ రాముగడు బతికే ఉన్నాడు. ఆగు సత్యరాజు, ఆగు. భలే మెలికి పెట్టావయ్యా సత్యరాజు. ఇస్తాలే నీ కొడుకి నా మనవరాలు ఇస్తాలే, కానీ వారం రోజుల్లో పెళ్లి జరిగిపోవాలి. అలాగే ఏం తేడా రాకూడదు, నా అంతస్తుకు తగ్గట్టుండాలి. ఈ లెవెల్కి ఏమాత్రం తగ్గను. అయ్యా, మీ నలుగురు కలిసి వాడిని చంపి గోదాట్లో పడేసిన వాడు బతికి బట్ట కట్టాడంటే వాడు దేవాంతకుడనా? లేకపోతే మీరు చేతగానులనా? ఎందుకురా నలుగురు ఉన్నారు ఎద్దుల్లాగా? రై, వాడిని కొట్టమంటే మీ వల్ల కాలా, వాడిని చంపమంటే మీ చేతకాలా?
మీ బతుకులు చెడా. మొత్తం ఎత్తకండి, వాణ్ణి బతులకూడదు, శత్రు శేషం మెకలకూడదు. ఈసారి వాడు నాకు కనపడాలి, నేనే వాణ్ణి కాల్చి పారేస్తా. మీకు బుద్ధి ఉందా? వెనకటి కేవడం కొడుకు సంబంధం మాట్లాడడానికి వెళ్ళి కొడుకు కాబోయే అత్తగారిని చేసుకొచ్చాడంట. వాడికి సంబంధం మాట్లాడడానికి వెళ్ళి వీడి పెళ్లికి ముహూర్తం పెట్టించుకొస్తారా? మరి ఏం చేయమంటావు? రాజుగారి పెళ్లి ఎవరితో అనగానే నాకు ఉండి జల్లు మంది. మరి వెళ్ళేటప్పుడు ధైర్యంగా వెళ్ళారు కదా నాన్న. వెళ్ళేటప్పుడు ధైర్యంగానే వెళ్ళాను. మీకు మాట్లాడడానికి ధైర్యం లేకపోతే నేను మాట్లాడేదానిగా. నీ సొమ్మేం పోయింది? నువ్వు మాట్లాడతావు, పోయేది నీ మంగళసూత్రమే కదా. మడత మీద మడత పెట్టి ఆయన నొప్పించేసరికి నా తల ప్రాణం తోకొచ్చింది. మరి ఇప్పుడు ఈ పెళ్లి తప్పించడం ఎలాగండి? పెళ్లి తప్పించను, పెళ్లి కొడుకుని తప్పిస్తాను. అదేలా నాన్న? ఏముంది, అందరం కలిసే పెళ్లి కడతాం, ముహూర్తం సమయానికి నువ్వు తప్పుకుంటావు, ఆడు తాళి కడతాడు. అలా జరుగుతుందంటారా? జరిగి తీరుతుంది. ఇప్పుడు ముడి వేశాను కదా, సమయం వచ్చినప్పుడు దాన్ని విప్పేస్తా. స్నానానికి నీళ్లు పెట్టు. దగ్గర పడుతురా, ఖాళీరా, ఇక్కడై. నిన్న సత్యరాజు కొడుక్కిచ్చి పెళ్లి చేస్తారని బాధపడుతున్నావా? సరిగ్గా ముహూర్తం సమయానికి వాణ్ణి పీటర్ మీద నుంచి లాగవతల పారేసి నీకు కావలసిన వాడితో నీ మెళ్ళో తాళి కట్టిస్తాను. ఇది సత్యరాజు నేను కలిసి ఆడుతున్న నాటకం. అవును తల్లి, నేనున్నాను కదమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. ఏది నవ్వాలి, నవ్వాలి. సుబ్బి 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 సువ్వలమ్మ, మాఘమాసం వచ్చినమ్మ, సంబరాలు తెచ్చినమ్మ.
ఏంట్రా ఇది? నిన్నటి దాకా నీరసంగా ఉంది, ఇవాళ ఓ గంతులేసేస్తుంది. ఈ ఆడవాళ్ళు ఇంతేనన్నయ్యా, ముందు మొండికేస్తారు, మగవాళ్ళు ఒప్పుకోలేదనుకో మన దారికి వస్తారు. చిన్నపిల్ల కదా ఇది అంతే. తను వీరయ్య చౌదరి గారి అమ్మాయి, మేమిద్దరం ప్రేమించుకున్నాం. నాన్న మా పెళ్లికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోడు. నీ పెళ్ళయ్యాక నువ్వే ఆయన ఒప్పించి మా పెళ్లి జరిపించాలి. నువ్వేం భయపడకు, నేను మాట్లాడతాను సరేనా? సరే అంటే కాదు, ఒట్టే ఒట్టు. అయ్యా, మగ పెళ్లి వారయ్యుండి ఆడపల్లి వారిలాగా ఆ సారిలేమిటి, అన్ని పెట్లేమిటి, ఆ కానుకలేమిటండి అయ్యా? ఆడపల్లి వారా మగపల్లి వారా అని కాదండి, సంబంధం ఎవరితో చేసుకుంటున్నాం? రాజావారితో. మరి వారితో సరితూగాలి కదా. స్వాగతం, సుస్వాగతం. మంగరాజు గారు నన్నే స్వయంగా వెళ్ళి మిమ్మల్ని సగౌరవంగా కోటను తీసుకురమ్మన్నారు. నమస్కారం బుద్ధరాజ్ గారు. చూ, ఇవ్వంటే పబ్లిక్ గా వచ్చేసావు, ఇంకెవరైనా ఉందా? ఎవరంటే మీరు మెదవాళ్ళు కొంచెం చడుగా తీసుకురావద్దు. ఇతని కోసం ఎంత కాపరం ఉందని వాడు చూసేయాలంటే నరికి పారేస్తారు. మరి కోటలోకి తీసుకెళ్లేదలా? కోటలోకి తీసుకెళ్ళటమా? ఇదిగో ఈ పెట్టిలో ఏమున్నాయి? చీరలు సార్లు ఉన్నాయండి. చీరలు సార్లు ఉన్నాయా? ఒక పెట్టి ఖాళీ చేయండి. అదే తొందరగా ఒక పెట్టి ఖాళీ చేయండి. రే, తాళాలు నీ దగ్గరే ఉన్నాయిగా. రండి రండి. ఎట్లా ఉంది బ్యాలెట్? ఎట్లా ఉంది? కోట మొత్తం కూడా ఎలక్ట్రిక్ బల్బులు పెట్టించేసాము, ఆటోమేటిక్ దీపాలు అన్నమాట. బ్రహ్మాండం విడిపోతుంది. ఏంట్రా మీరు ఎప్పుడు లేట్? నమస్కారం బాబు గారు. అన్నయ్య, పెళ్లి వాళ్ళు తీసుకొచ్చారు. నమస్కారం. నమస్కారం. మీరు లోపల పదండి అమ్మా, లోపల పదండి. బాగారు బాగున్నారా? పెట్టండి, పెదగడలో పెట్టండి రా. బాగారు ప్రయాణం అది బాగా జరిగింది కదా? బ్రహ్మాండంగా జరిగింది. త్వరగా దించండి రా, పెట్లు పడిపోతాయి, జాగ్రత్త. సరేనయ్యా. రైన్ పట్టారు. ఇంత బరువు ఉందేటయ్యా? లోపల మనిషి ఉన్నాడులే. మనిష? భలే చెప్పావులే. భలే చెప్పానా? ఇదిగో ఈ పక్క గాలి కోసం బొక్క, ఈ పక్కేమో నక్షత్రం గుర్తేశాను. మరి దేని మీద వేసానా? లోపల మనిషి ఉన్నాడు కాబట్టి వేసాను. నమ్మను. నువ్వు నమ్మవు, నాకు తెలుసు, తెలుగులోడు కదా. లోపల వజ్రాలు, వైఢూర్యాలు, మరకతాలు, మాణిక్యాలు, రత్నాలు, కెంపులు, కెంపులు ఆ పక్కన, బంగారపు ముద్దలు, బంగారపు ముద్దలు ఈ పక్కన, ఈ పక్కన ఇన్నున్నాయి కాబట్టే అంత బరువు ఉందయ్యా. ఒరే, విలువైన వస్తువులు నట్టిట్లో ఉన్నాయి, కాపలా జాగ్రత్త బాబు. ఈ రోజుల్లో నిజం చెప్తే ఎవ్వరు నమ్మడు. ఏమిటమ్మా కోటళ్ళు, మీరు ఇక్కడే చేస్తున్నారు? అవతరా మగపిల్లి వాళ్ళకి ఉప్మా లోపు ఉప్పు తాలేదు, పెద్ద ఆయన ఇల్లు మీకు మందిరేస్తున్నాడు. వెళ్ళండి 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 వెళ్ళండి. అయ్యో, పెళ్ళంటే ఒక చోటే కూర్చుంటే అట్టాగా. అరే అదే 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 అబ్బే, అతను వచ్చేసాడమ్మా. భద్రంగా ఉన్నాడు. అంతా నిద్రపోయిన తర్వాత అతన్ని ఇక్కడికి తీసుకొస్తాను. నీకేం కంగారు లేదమ్మా, నేను చూసుకుంటాను కదా. కూతురాజు, వస్తున్నా వస్తున్నా. చిన్నోడా, శుభలేఖలు అందరికి పంపించావా? అందరికి పంపించేశాను అన్న. మరి భోజనాల సంగతి? మినిస్టర్ గారు పెళ్లికి ఉండేరే, వాళ్ళకే పురమాయించాను. అతను బయటకు తీసుకురావాలి తల చీటు. ఇప్పుడు కాదు, వరకప్పుడు. పిల్లంతా ఉన్నారు కదా, తర్వాత ఇస్తానండి. ఒక గంట ఎగరానా? గంట అయింది. పెట్లు ఎలా ఉన్నాడో ఏమిటో. నాన్నా, అరవింద్ చాలా బాగుంటది కదా నాన్న? దానికరా మహాలక్ష్మిలా ఉంటుంది. ఆ మహాలక్ష్మి మన ఇంటికి వాళ్ళు అయితే బాగుంటది కదా నాన్న? అది ఎలా కుదురుతుందిరా, ఆ రాముగాడికి మాట ఇచ్చాం కదా. నీకు ఇలాంటి ఆలోచన ఎందుకు పుట్టిందిరా? నువ్వు ఈ రోజున బ్రతుకున్నావు అంటే రాము వాళ్ళ నాన్నేరా కారణం.
అరవింద రామునే పెళ్లి చేసుకోవాలి. ఏంటే కన్నకొడుకు కంటే పెంచినోడు ఎక్కువైపోయాడు నీకు? శ్రీకృష్ణుడు అంటే పెంచిన యశోదకి ఎక్కువ ఇష్టం. అబ్బో ఆడొక శ్రీకృష్ణుడు నువ్వొక యశోదాను. అసలు ఇంత ఇంటికి అల్లుడు అవ్వాలంటే మాటలా? ఒరే నాన్న కొంచెం ఆలస్యంగానైనా ఇంత మంచి ఆలోచన నీకు వచ్చినందుకు చాలా సంతోషం. రే సత్యరాజు నేను ఒప్పుకోను, అతను పెట్టిలో ఉన్నాడని అందరికి చెప్పేస్తాను. వెళ్ళి వెళ్ళి చెప్పు. అప్పుడు ఆ మంగరాజు కొడుకులు నలుగురు ఆయన బయటికి లాగి నరికేస్తారు. పెట్టెలో ఉంటే కనీసం ప్రాణాలతో ఉంటాడు. ఇదిగా నువ్వు పెంచిన శ్రీకృష్ణుడు ఉన్నాడే ఆయన్ని బతకనిచ్చి ఆడి బాబు రుణాన్ని ఇలా తీర్చుకుంటున్నాను. నువ్వేంట్రా ఇంకా వెళ్ళలేదేంటి? వెళ్ళి చెప్పవా? డప్పు తెప్పింది అలా పొప్పడ పో. వెళ్ళు వెళ్ళాడు కొంత మాటపో. ఒరే నాన్న ఎన్నాళ్ళు ఎందుకు చెప్పలేదురా? ఆయన అనవసరంగా పెట్టిలో పెట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చాం కదరా, జేబులో కత్తి ఎత్తు పడుకున్నట్టు ఉంది. పక్క గదిలో ఉన్న సారి పెట్టెల్లో నక్షత్రం మార్కేసిన పెట్టెలో ఉన్నాడు. మరి తను ఇప్పుడు బయటికి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియకుండా ఉంది. ఏదో ఒకటి చెయ్యాలి. పదమ్మా పద. అనగనగనగా ఒక ఊళ్ళో ఉందో గోరింక, తన వెనకే తిరిగే చిలకంటే ఎంతో ప్రేమంట. ప్రేమలో లీనమై ఒక్కటయ్యే వేళలు లోకమే ఏకమై ఒప్పుకోని రేయిలో ప్రేమ గూడు కూలిపోయే గాలి వానలో. ప్రేమ ఓ ప్రేమ ఇది నీ మా ప్రేమ, ఓ ప్రేమ జగత్తలు ప్రేమైనా.
అనగనగనగా ఒక ఊళ్ళో గోరింక తన వెనకే తిరిగే చిలకంటే ఎంతో ప్రేమంట అవి ఎక్కడికి ఆకలిస్తుందిరా పాలు తాగుదామని వీటితో పాలు తాగుదావా వీటితో పాలు కదరా పాలల్లో పంచుకుని వీటితో కలుపుకొద్దు పగల కొడతారు పూనుతో పెట్టలాబ్బా ఏంట్రా పని లోపల ఏదో జరుగుతుంది పిన్ని ఏం జరుగుతుంది అక్క బట్టలు మార్చుకుంటుంది వెళ్ళి ఇక్కడ నుంచి ఎప్పుడు ఏదో ఒక ఏదో పని చేస్తుంటాడు ఎవడాడు
రావాలరా మంచి మర్యాద ఉండక దగ్గరికి వెళ్ళి చెప్పండి. ఎంత కొవ్వెక్కితే నైట్ లోకి వస్తావరా? రావడమే కాదు చూడు పగల కొట్టండ్రా. ఆడుగులకు ఇక్కడేం పని? లోపలికి వెళ్ళండి. బావగారు మీరు వద్దు, మీ మనవరాలు వద్దు, మీ సంబంధానికి ఉదాహరణ మమ్మల్ని వదిలేయండి. బావ గారు అంతా తెలిసి ఇంత చిన్న సమస్యకి అంత కంగారు పడతారు ఎందుకు? నేను చూసుకుంటానుగా. రేయ్ కొట్టండ్రా. వద్దు వద్దంటేనే వెంటబడి మరీ అంట కడతారా? అది మానవ నైజం, నీకు అర్థం కాదులే. ఊరుకో. ఇదేరా మొదటి నుంచి కూడా మీరు నమ్మకపోవడం, గతి లేక నేను అబద్ధం చెప్పడం. నేను ఇటు వెళ్తాను, అడుగుతా అట్టలేవని చెప్పు. సరే మర్చిపోవు కదా. ఇదిగో చెయ్యి ఇట్లా పెడుతున్నా, చెయ్యి ఇట్టాగే ఉంటది, చెయ్యి తీస్తే చెప్తా కొట్టు. రే నీకెందుకు రకంగారు, నాతో వెళ్ళు, నేను చూసుకుంటా. తలని కొట్టుకుంటున్నాయ్ చెప్పు, చెయ్యి నిజం చెప్పు. మీదట్టు ఇదే వెళ్ళారు. వెళ్ళకూడదా అన్నయ్య? వీడు నాటకాలు ఆడుతున్నాడు, మీరిద్దరు అటువైపు వెళ్ళండి, ఇటువైపు వెళ్తా. నేను ఇటెళ్తా. కొడితే కొట్టారు కానీ చెయ్యి పెట్టిన వైపు వెళ్తున్నారు, మీరే కరెక్ట్. దండం పెడతారా? ఎటువేరు చెప్పరా? చెయ్యటుంది, కింద ఉంది, కిందకి వెళ్ళారు. ఏమైంది? ఏంటి వదిలేసెళ్ళిపోతున్నావు? పట్టుకో. నువ్వేంటి ఉషూష అంటున్నావు? నా పేరు తెలీదా? నా పేరు తెలియకుండానే నాతో వచ్చేసావా? అవును వచ్చేసాను. అదే ఎలా వచ్చావు? అయ్యో రామా వచ్చేసాను కదా. సర్లే నా పేరు రాము, దా దా పట్టుకో. ఏ రాము ఆగు, నా పేరు తెలుసా నీకు? తెలీదు. మరి తెలియకుండా ఎలా తీసుకొచ్చా? అయ్యో రామా తీసుకొచ్చా కదా, పేరు చెప్పా. అరవింద. అరవింద త్వరగా. ఇక్కడ తప్పదాచు, అందులో వెళ్ళిపోతాం.
చూడు ఇప్పుడు మీ ల్యాన్స్ దగ్గరికి వెళ్ళాలి కదా ఈ దారు తప్పు చేసి క్షమించాను.
దీన్ని స్థానం తెంచి తీసుకురండి. అరగంటలో పెళ్లి. రేయ్ మగాళ్ళంతా లోపలంటరా? తప్పండి. బావగారు లోపలి పదండి. వద్దులేండి. నా మాట వినండి. వద్దులేండి. బావగారు బయట అందరి ముందు ఎందుకు? లోపల పదండి మాట్లాడుకుందాం. రండి, నేను చెప్తాను కదా. రండి. ఏమే వినపడలేదా? ఆడవాళ్ళందరూ బయటపడండి. మనుషులు మూసేయండి. కూర్చోగారు ఇటండి. నువ్వు మగాడు దగ్గరా? కూర్చోండి బావగారు. అందరు కూర్చోండి. బావగారు జరిగింది ఏదో జరిగిపోయింది. నా మనవరాలు తన తప్పు తెలుసుకుని తానే నా దగ్గరికి వచ్చింది. అంతకంటే కావాల్సిందేముంది చెప్పండి? మీ అబ్బాయిని చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. మీకు గాని మీ అబ్బాయికి గాని ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఇప్పుడు చెప్పండి. మాకే ఉంటాయి, కానివ్వండి. అమ్మా కొన్ని తలుపులు తీయండమ్మా. అయ్యా అయ్యా, ఆడాలంతా తలుపులు తీయట్లేదు అయ్యా. తలుపులు ఎందుకు తీయడం లేదురా? ఏయ్, తలుపులు తెరవండి. తెరవకుండా ఏం చేద్దామని? నా బిడ్డకు పెళ్లి చేస్తా. పెళ్లి కొడుకు లోపలుంటే పెళ్ళెవరితో చేస్తావే? చూడు, ఇతన్ని చేస్తాను. నాన్నగారు మీరు తప్పండి. ఏయ్, తలుపు తీయ్. ఏంటే చూస్తున్నావు? పిచ్చి పిచ్చి వేషాలు వేసా ఉంటే నరికేస్తాను. ఏంట్రా, ఏంటి నువ్వు నరికేది? పెట్రోల్ పోసి నేనే మిమ్మల్ని అందరినీ తగలబెట్టేస్తాను. ఆడాళ్ళంటే అంత చులకనా? ఇప్పుడే మీ కళ్ళెదుటే నా కూతురు పెళ్లి చేస్తా, ఎట్లా ఆపుతారో చూస్తాను. అన్నయ్య నువ్వు పక్క జరుగు. ఏయ్ ఇట్రావే, తలుపు దీ తలుపు. బాధపడకన్నయ్యా, నీకే రా చెప్తావు. కొట్టింది నన్ను. మీరు వెళ్ళి పెట్టలు తీసుకుని వెళ్ళి కలిసి చల్లండి. మీరెంత పక్కకు జరిగిందమ్మా, వాళ్ళు వెళ్ళి చూడాలి. ఇప్పుడు చూడండి. పరాయి మగాడు కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యాలంటే మగాడు కావాలి. ఇగో ఆఖరికి నా మనవడు కూడా ఇక్కడే ఉన్నాడు. ఎవరు చేస్తారే కన్యాదానం? నేను. నేను చేస్తాను కన్యాదానం. నువ్వా? నువ్వెలా చేస్తావురా? కాళ్ళు కడిగి. రే భూతరాజు, మీ మనవరాలు నాకు కూడా మనవరాలే కదా అన్నగారు. మీరు అలా చూస్తుండండి, ఎలా కడుగుతానో కాళ్ళు. సిగ్గులేదురా నీకు? ఆడానికి వత్తాసి పలుకుతున్నావు. రే ఏంట్రా, ప్రతివాడు ఆడదంటే అంత చులకనగా మాట్లాడతాడు? ఆడది గౌరవించినంత వరకేరా మగవాడు మీసం మెలియగలిగేది? వాళ్ళు ఎదురు తిరిగారంటే సునామీ వచ్చినట్టే మగవాళ్ళు మొత్తం పురుగులు కొట్టకపోతారు. రే మధ్యలో డిస్టర్బ్ చెప్పక, నాకు కొత్త కాళ్ళు కడటం. మీ గదిలో పెట్టి జాగ్రత్తగా తాళం వేశాను, మీరు చెప్పినట్టే చేశాను, చూసారా? బాబు తాళి బొట్టు కట్టు బాబు. భజంత్రీలు భజంత్రీలు. నేను తన్ని పెళ్లి చేసుకుంటాను, మీరు పక్కన నిలబడి పెళ్లి జరిపిస్తే బాగుంటుంది. ఇదన్నంత పని చేసింది నన్ను చూసినవుతావా? నన్ను చూసినవుతావరా? నిన్ను నిన్ను చూసారా? అన్నగారు కోపంతో ఎలా ఉడికిపోతున్నారో. ఆ వేడికి అత్యంత పురిహారై వచ్చి పడుతున్నాయి. కృతజ్ఞతలు అన్నగారు.
అక్షంతలు వేశారు, ఆ చేత్తోనే ఆశీర్వదించండి. ప్రేమించానని చెప్పను, మనసిచ్చానని చెప్పను, నాలో ఆశలు చెప్పను, నాలో ఆశలు చెప్పను, నువ్వే నేనై చెప్పను, నీలో నేనే చెప్పను. ప్రేమించానని చెప్పను, మనసిచ్చానని చెప్పను, నాలో ఆశలు చెప్పను, నాలో ఆశలు చెప్పను. మారి గుండెలో నచ్చేరి తీపి ఆశలే.